హరిత టపాసుల తయారీలో నిషేధిత రసాయనాలు వినియోగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాణసంచా తయారీదారుల తీరును జస్టిస్ ఎమ్మషా, A.S. Bopanna ధర్మాసనం తప్పు పట్టింది. టపాసుల తయారీలో నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే టపాసుల్ని నిషేధించిన ప్రతి కార్యక్రమంలో వాటిని ఉపయోగిస్తున్నారు. మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వేడుకలకు మేము వ్యతిరేకం కాదన్న కోర్టు ఇతరులు జీవించే హక్కులను కాలరాయడం తగదని పేర్కొంది. 130 కోట్ల ప్రజల ప్రాణాలను పరిరక్షించడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించింది. బాణసంచా తయారీదారుల సంఘం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే టపాసులు తయారు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ పరిశ్రమపై దాదాపు 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, శివకాశికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తాము జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం ప్రధాన సమస్యగా పేర్కొంది. కేసును ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.